హాయ్ అండి, ఈరోజు వీడియోలో డోరీని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చెప్తాను. అయితే నాకు ఇది కొనక ముందు ఒకటి చూపిస్తాను మీకు, లూప్ టర్నర్ అని. అదో కొనక ముందు అయితే నేను చాలా ఇబ్బంది పడేదానండి. మెత్తగా ఉన్న క్లాతులు ఉంటే పర్లేదు, ఈజీగానే వచ్చేసేది. కానీ ఇప్పుడు నేను కట్ చేస్తున్న పీస్ వచ్చేసి దల్సరి క్లాత్ అండి, ఎందుకంటే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నుంచి వచ్చిన పీసే. కానీ స్మూత్గా లేదు, దల్సరిగా ఉందన్నమాట. ఇలా చూడడానికి షైనింగ్గా ఉంది కానీ దల్సరిగా ఉంది. ఇలాంటి క్లాత్లతోటి నేను డోరీ తయారు చేయాలంటే సూదిలో దారం ఎక్కించేసి లోపలికి తీసుకొచ్చి బయటకు లాగేలోపు ఇది కొంచెం రఫ్గా ఉండటం వల్ల సరిగ్గా రాక మధ్యలో కట్ అయిపోయేది. తర్వాత మళ్ళీ మొత్తం విప్పి మళ్ళీ కుట్టాల్సి వచ్చేది. చాలా చాలా ఇబ్బంది పడ్డాను. అయితే ఇలాంటి వాటి క్లాతులు వచ్చినప్పుడు లావుగానే వస్తుంది మ్యాక్సిమము. సన్నగా రావాలంటే బాగా సన్నగా కుట్టుకోవాలి. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి, ఆ పరికరంతో కనుక మీరు డోరీని తయారు చేసుకున్నారంటే మాత్రం మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుందండి. ఎక్కడ కూడా ఊడిపోదు అనమాట మిడిల్లో అనేది. అయితే ఇది వచ్చేసి నాకు డోరీ పెట్టమన్నారు కానీ కొంచెం లావుగా పెట్టమన్నారు, అందుకని చెప్పేసి కొంచెం లావు పెడుతున్నాను. కానీ సన్నగా వస్తుంది. ఇప్పుడైతే నేను ప్లెయిన్ క్లాత్ బ్లౌజ్లో వచ్చిన ప్లెయిన్ క్లాత్ ఇది, వన్ సైడ్ ఆ క్లాత్ని కట్ చేసుకుని క్రాస్గా పీసెస్ కట్ చేసుకున్నాను. ఆ పీసెస్ అన్నీ కూడా ఇలాగా జాయిన్ చేసేసుకుంటున్నాను, అంటే రెండు క్రాస్లు ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను. చెప్తాను, ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా జాయిన్ చేసుకుంటాను చూడండి. ఇవి మొత్తం కూడా ఇలాగా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా చూడండి సరిపోతుంది పొడుగు అనేది. ఇప్పుడు ఇలాగా ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఉల్టా అన్నీ మన వైపుకి రావాలన్నమాట. ఇవన్నీ జాయింట్లు చేసాం కదా, ఆ ఉల్టా మొత్తం మన వైపుకి రావాలి. పాదమించుతోటి, అంటే వీళ్ళు ఎక్కువ సన్నగా పెట్టొద్దు అన్నారు, వేరే దాన్ని కూడా వాడుకుంటారంట మరి, అందుకని జస్ట్ కొంచెం ఒక పాదం అంత లావు పెట్టమన్నారు కాబట్టి పెడుతున్నా. కానీ సన్నగా పెట్టినా కూడా వస్తుందండి, చాలా బాగుంది. అయితే ఇది వచ్చేసి నేను మీషోలో కొనుక్కున్నాను. మీషోలో కొన్నాను కాబట్టి చిన్న ఐటెం కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటుంది. కానీ షాప్లో అయితే 60 రూపీస్ కంటే ఎక్కువ ఉండదండి. సో నాకు వచ్చేసి 100 రూపీస్ ఎంతో పడింది. సో అంత ఉండదు, 50-60 అలా ఉంటుందన్నమాట. సో మీరైతే బయటే ట్రై చేయండి మ్యాక్సిమము, ఆన్లైన్ షాపింగ్ కన్నా. సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదమించితోటి ఇలాగా. సో అయిపోయిందండి. సో ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్రున్న క్లాత్ను మొత్తం కూడా, ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సగాన్ని ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోండి, రెండు వైపుల డోరీస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు చూడండి, నేను తీసుకున్నది వచ్చేసి లూప్ టర్నర్ అని చెప్పాను కదా, ఇది నేను ఒకసారి షార్ట్స్లో చూసానమాట. మన యూట్యూబ్లో షార్ట్స్ చూసుకుంటాం కదా, దాంట్లో చూసినప్పుడు ఒక ఆవిడ చెప్పింది ఇది వచ్చేసి లూప్ టర్నర్ బయట దొరుకుతుందని. సో నేనైతే అమెజాన్లో చెక్ చేస్తే కనిపించిందండి, ఇలాగే వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి నేను బయట అందరిని అడిగాను షాపుల్లోని, ఎవరి దగ్గర లేదన్నారు. సర్లే కదా, మనకి వస్తువు అనేది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. దీనికి ఒక హుక్ ఉంటుందండి స్టార్టింగ్లో, ఆ హుక్ అనేది మన వైపు పెట్టేసుకోవాలన్నమాట. అటు ఇటు తిరుగుతుంటుంది, మూవ్ అవుతుంది, మన వైపు పెట్టేసుకుని లోపల దాకా ఇలాగ పంపించేసి ఇక్కడ ఆ హుక్కి క్లాత్ని గుచ్చాలన్నమాట. ఇలా క్లాత్ని గుచ్చితే మన క్లాత్ అనేది బయటకు వస్తుంది. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ అంటే మొత్తం క్లోజ్ అవ్వదు, జస్ట్ అలా పైకి అనాలి, అప్పుడు లాగేయాలి క్లాత్తో సహా బయటకు లాగితే ఇలా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. సో వీళ్ళు కొంచెం లావు పెట్టమన్నారు కాబట్టి లావు వచ్చింది, కానీ యాక్చువల్గా అయితే సన్నగానే వస్తుంది. బాగా సన్నగా కుట్టి కూడా చూపించాను నేను ఇలా కొన్నాను అని చెప్పేసి ఒక వీడియోలో, మీరు చూసారో లేదో. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది, చూసారా? తర్వాత వచ్చేసి రెండోదిగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ హుక్ ఉంది కదా, దాన్ని మన వైపు పెట్టేసుకోవాలి. కదులుతూ ఉంటుంది కిందకి మీదకి, కిందకి పెట్టేసుకుంటే మనకి ఈజీగా పైకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఇలా పెట్టేసుకుని ఇక్కడ మనకి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత గుచ్చాలన్నమాట. క్లాత్ గుచ్చితే ఆ హుక్ అనేది షార్ప్గా ఉంటుందండి. గుచ్చడం వల్ల ఏం జరుగుతుందంటే క్లాత్ అనేది లాక్ అవుతుంది అన్నమాట. చూడండి, దీనికి నేను క్లాత్ గుచ్చుతున్నాను, బయటకు వచ్చింది కదా ఆ చిన్న షార్ప్ అనేది, ఆ హుక్ అనేది బయటకు వచ్చింది. అప్పుడు ఇలాగా క్లోజ్ చేసేసుకుని ఇలా పట్టేసుకుని లాగేయాలి, పట్టుకుని లాగాలి, లేకపోతే మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. చాలా ఈజీయే, నేను చెప్పిన దానికన్నా మీరు చేస్తేనే ఈజీగా ఉంటుంది. సో ఎన్నో కొనుక్కుంటాం మనం, దాంట్లో ఇదొకటి అనుకుని కొనుక్కోండి, చాలా బాగా యూజ్ అయింది. నాకైతే ఎప్పుడు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు బాగా తిప్పలు పడేదాన్ని. సో ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం లేదండి, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది, వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోయింది అన్నమాట. చాలా దళసరిగా ఉన్న క్లాత్ కూడా చాలా ఫ్రీగా బయటకు వచ్చేసింది, సన్నగా కూడా వేసుకోవచ్చు, నేను అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను. సో ఇదైతే నేను బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే ఇలా డోరీస్ పెడుతున్నాను.
ఇలా డోరీస్ పెడుతున్నాను. పైనుంచి షోల్డర్ కుట్టు నుంచి 3 ఇంచుల వరకు ఇలా మార్కింగ్ వేస్తున్నాను. మార్కింగ్ వేసుకుని జాయిన్ చేస్తాను. ఇలాగా ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి, రఫ్ ఇచ్చేసుకుని పక్కకు వచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అలాగే రఫ్ తీసుకుని బయటకు వచ్చేసేయండి. అంతే ఫ్రెండ్స్, నాకైతే చాలా ఈజీగా అయిపోయింది వర్క్ అనేది. నాకైతే ఎక్కువ నాకు బ్లౌజులు డీప్ నెక్ బ్లౌజులు వచ్చినప్పుడు చాలామంది అంటే ఒక కస్టమర్ మొత్తం కూడా వెనక సైడు ఇవి కంపల్సరిగా పెట్టించుకుంటారు డోరీస్ అనేవి. అంటే మొత్తం బ్రాడ్ అనమాట, వీపు మొత్తం కనిపించాలి, భుజాలు జారినా జారకపోయినా థ్రెడ్స్ పెట్టుకోమంటారు. సో ఆ కస్టమర్కి నాకు చాలా ఇబ్బంది అయ్యేది. వాళ్ళు ఎక్కువే ఇస్తారు అన్నమాట బ్లౌజులు, ఒక 10 బ్లౌజెస్ ఇస్తారు. అలాంటప్పుడు నాకు ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే మరీ ఈజీ అయిపోయిందండి ఈ లూప్ టర్నర్ వాడడం వల్ల. సో మీరు కూడా బయట ట్రై చేయండి, లేకపోతే దొరకట్లేదు అనుకుంటే మీషోలో బుక్ చేసుకోండి. ఒక 90 రూపీస్ అలా ఉంటుంది, బయట అయితే 60 రూపీస్ అలా ఉంటుందండి. కొంతమంది అయితే 30 రూపీస్ యొక్క మా ఇంటి దగ్గర అన్నారు. క్వాలిటీని బట్టి కూడా ఉంటుందండి, మంచి క్వాలిటీ తీసుకోండి, లేకపోతే ఆ హుక్ అనేది ఇరిగిపోతుంది అన్నమాట క్వాలిటీ లేకపోతే. స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడైనా సరే క్వాలిటీని బట్టే డబ్బులు ఉంటే, డబ్బులను బట్టే క్వాలిటీ ఉంటుంది. 30 రూపీస్కి 60 రూపీస్కి చాలా డిఫరెంట్ ఉన్నప్పుడు అదేవిధంగా క్వాలిటీని కూడా వేరేగా ఉంటుంది అన్నమాట. ఒక సిస్టర్ ఏమన్నారు, ఊడిపోయింది అక్క నేను ఇలా అనగానే అంటే అది తక్కువ రేట్ అనుకుంటా, కొంచెం మంచి క్వాలిటీదే కొనుక్కోండి ఏదైనా సరే. సో నాకు దగ్గర ఎక్కువ క్లాత్ లేదండి, ఉన్న క్లాత్లోనే హ్యాంగింగ్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇలాగా. చూసారా ఎంత ఈజీగా అయిపోయింది నా వర్క్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా యూజ్ అనిపిస్తే మాత్రం ట్రై చేయండి, కొనుక్కోండి. థ్యాంక్ యూ.